త్వరగా ఫిక్స్. పాపకి ఏ ఇంజక్షన్ చేస్తే రియాక్షన్ ఇచ్చింది? ఇది డాక్టర్. ఎక్కడ కొన్నారు? శాంతి మెడికల్స్ లో. ఏంటిది? నువ్వు అమ్మిన కల్తీ ఇంజక్షన్. అది కల్తీ అని నువ్వు ఎలా చెప్పగలవు? దీనివల్ల పోతున్న ప్రాణాన్ని కాపాడాను కాబట్టి. అయినా కల్తీ అని చెప్పి అధికారం నీకెవరిచ్చారు? షట్ అప్. ఎవరు మీరు? డ్రగ్ ఇన్స్పెక్టర్లు. అది కల్తీ ఇంజక్షన్, అందుకే నీ షాప్ సీజ్ చేయడానికి వచ్చాం. ఏమా వసంత, ఫోన్ చేసావా? లేదత్తయ్య, ఆయన ఇంకా రాలేదు. హాస్పిటల్లో పని ఎక్కువగా ఉంటే వాడి ఇంటికి రాడమ్మా, నువ్వే క్యారేజ్ పంపాలి. ఎంత ఆలస్యమైనా వాడింటి భోజనమే చేస్తాడు. ఏం గురునాదం, కోడలు కొత్త కదా, నువ్వు ఆ విషయం చెప్పలేదా? ఆ కప్ప గొడవలో పడి మర్చిపోయినత్తయ్య. సరేలే, నువ్వు వెళ్ళి క్యారేజ్ సర్దమ్మా, పంపిద్దా. అలాగే అత్తయ్య. కొత్త పెళ్ళం కదా, ఇంటికి వస్తాడేమో. ఇది పైంటేనండి. చూడండి, వాడు మీలాగా పెళ్ళం కొంగు పట్టుకుని తిరిగే రకం కాదు. ఇందులోనూ పాయింట్ ఉందే. వసంత, వసంత అసలు వచ్చాడు చూడు. వాడికి మీ బుద్ధులే వచ్చాయి. ఏమిట్రా ఇంత ఆలస్యమైందే? ఎయిర్పోర్ట్ కి వెళ్ళి టికెట్లు బుక్ చేసుకొచ్చానమ్మా. దేనికిరా? నేను వసంత ఊటీకి వెళ్దామని. ఇప్పుడు ఊటీ దగ్గరా? అక్కడ చచ్చేచ్చలి. హనీ ముందు వెళ్ళే వాళ్ళకి తల్లి ఉండదు మావయ్యా. నువ్వు నోరు మూసుకో. హ్యాపీగా వెళ్ళండి రా. ఒక ఊటీ ఏంటి, సౌత్ ఇండియా అంతా తిరిగిరండి. కోర్టుకు సెలవు, నన్ను రమ్మంటే నేను వచ్చేస్తాను. వానకులో పడుకోలేక నువ్వు విందుగా వాళ్ళిద్దరి మధ్యన, మా ఇద్దరి మధ్యన లిటిగేషన్ పెట్టినట్టుగా పెట్టాను. నేనే లిటిగేషన్ పెట్టాను మావయ్యా. ఒరేయ్, నన్ను తృప్తిగా పొంచారు, నువ్వు కడతావు. అలాగే. ఈ హత్య జగ్గారావు ఎంత మాత్రం చేయలేదు. ఈ కేసులో డిఫెన్స్ వారికి ప్రాణం లాంటి పిలిచేస్తే సాక్షి తూచి తూచి మాట్లాడే తూచి సత్యారావు గారిని ప్రాసిక్యూట్ చేయడానికి కోర్టు వారు అనుమతించవస్తుందిగా కోరుతున్నాను. చూడండి తూచి సత్యారావు గారు, హత్య జరిగిన స్థలంలో మీరున్నారా? అంటే అతని హత్య చేయలేదు కదూ, నిర్దోషి కదూ. అంటే ఇతనే హత్య చేశాడు, శిక్ష వేయమంటారా? ఆర్డర్, ఆర్డర్. ముఖ్యంగా ఈ ఆఖరి సాక్ష్యాన్ని బట్టి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం జగ్గారావు హత్య చేశాడని కోర్టు నమ్ముతూ జగ్గారావుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అనేది. ఆ తూచిగాడితో సాక్ష్యం చెప్పించి నిన్ను చంపుతాను రా. నువ్వు జైల్లో ఉంటావు కదా, ఎలా చంపుతావు? నేను జైల్లో ఉన్నా సరే, బెయిల్ మీద ఉన్నా సరే, నా వాళ్ల చేత గాని నీ వాళ్ల చేత గాని, ఇంట బయట రైల్లో గాని, రిక్షాలో గాని, బస్సులో గాని, కారులో గాని, ముద్ద చేత గాని, ముద్దు చేత గాని, ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఊహించని చోట ఊహించని విధంగా హత్య చేయిస్తా. త్వరలో నీ ప్రాణాలు గాల్లో కలుస్తాయి. ఏమిటి నా కన్ను ఇలా కొట్టుకుంటుంది? నా కన్ను ఇలా కొట్టుకుంటుందంటే ఇక్కడే ఎక్కడో నా పోలింగ్ బూత్ ఉండాలి. ఎక్కడ నా బుజ్జి బూతు, ఎక్కడ నా, ఎక్కడ నా నియోజక వర్గం? అందమా నీ పేరేమిటి, అందమా ప్రణయమా నీ ఊరేమిటి, ప్రణయమా ఆ నీ పేరేమిటి, ఈ డ్రెస్ కి అడ్రస్ ఏమిటి? నిన్ను పెళ్లి చేసుకోవాలని నా నియోజకవర్గం గొడవ చేస్తుంది, నా పార్లమెంటు శాసనం చేస్తుంది, నా సుప్రీంకోర్టు తీర్పే ఇచ్చింది. ఇంతకీ నీ నియోజకవర్గం ఎక్కడ? ఇక్కడ. మిస్టర్, ఈమె నా భార్య. అబ్బా, యమ కొట్టుడు కొట్టావు బ్రదరు. నీ ఒంట్లోకి ఎంత వోల్టేజీ వచ్చిందంటే నీ పవర్ హౌస్ ఎక్కడుందో నాకు తెలుసు. ఈ కన్ను కొట్టుకుంటున్నప్పుడే అనుకున్నా నీ చంపకేదో రాసుందని. అయినా ఇది మన నియోజకవర్గం కాదు. బెస్ట్ ఆఫ్ లక్, ఉంటానన్నయ్యా. వదిన నీ కూడా. అబ్బా, హలో. ఆ వేణు, బాగున్నావా? వసంత్ ఎలా ఉంది? బానే ఉంది. మమ్మీ, రేపు మీ పెళ్లి రోజుకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. మా పెళ్లి రోజు, నువ్వు వసంత ఇక్కడ ఉండాలని ముందే చెప్పాను కదా, ఇంకా అక్కడ ఏం చేస్తున్నారు?
సారీ డాడీ, ఇక్కడ టికెట్లే దొరకటం లేదు. టికెట్ దొరకపోతే పరిగెత్తురండి. అంతేగాని మీరు లేకుండా పెళ్లి రోజు జరగదు. నాకు చాలా కోపొస్తోంది. ఆ విషయం నాకు తెలుసు డాడీ. డాడీ, రేపు మార్నింగ్ ఫ్లైట్కి వచ్చేస్తున్నావు. మరి ఎందాకాలం అంటే ఏంటరా? సరదాగానా డాడీ. ఓకే, సీ టుమారో, బాయ్. ఎప్పుడో పెళ్ళైన మన కోసం కొత్తగా పెళ్ళైన వాళ్ళని సరదాగా ఉండనివ్వకుండా ఏమిటండి ఇది? అదేమిటో అంత తెలియక తీసి పారేశావు. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే కదా నాకు ఆస్తి ఐశ్వర్యం అంతా కలిసి వచ్చింది. మనమే కనుక పెళ్లి చేసుకోకపోతే ఆ కొడుకు పుట్టిండేవాడా? అందుచేత ప్రతివాడి జీవితంలోనూ పెళ్లి అనేది ఒక కొత్త మలుపు. ఆ పెళ్లి వేడుకను ఎవరు ఎంత ఆడంబరంగా చేసుకోగలిగితే అంత ఆడంబరంగానూ చేసుకోవాలి. హలో, ఏంటి చూసారు కేసా? ఇది వస్తున్నా. గుడ్ ఈవినింగ్ డాక్టర్. హాయ్, గుడ్ మార్నింగ్ వేణు. హాయ్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు? ఫైన్ వేణు. కాలేజ్ కట్ చేద్దాం. ఎందుకు? బేసిక్ ఇన్స్టింక్ట్ సినిమాకి వెళ్దాం. బుద్ధిందా నీకు? లాస్ట్ ఇయర్ లో రెండు సబ్జెక్టులు పోయాయి, ఇప్పుడు బేసిక్ ఇన్స్టింక్ట్? అబ్బా, అంత స్పీడ్ ఎందుకు? కాదు, అమ్మాయి కూడా స్పీడే. వాళ్ళ డాడీ అమెరికా నుంచి డాలర్లు పంపిస్తే అమ్మాయి గారు ఇక్కడ ఖర్చు పెడుతున్నారు. అడిగే వాళ్ళు లేరు గనక హాయిగా జాలీగా తిరిగేస్తుంది. తను ఉండేది కూడా అమెరికా అనుకుంటుంది. హాయ్ సునీత. హాయ్ ప్రియా. ఐ యామ్ డిస్టర్బింగ్ యు? ఆ, ఇక్కడ అంత సీన్ లేదులే, పద. Mm-hmm.